మన దుస్తులకు తగ్గ యాక్సెసరీస్లో ఇప్పుడు చెప్పులు కూడా ఒక భాగం అయిపోయాయి. అవి కూడా ఏదో వేసుకున్నామంటే ఏదో వేసుకున్నాం అనుకునే రోజులు కావవి. ట్రెండీగా ఉండాలి, బావు లుక్ తెచ్చిపెట్టాలి, అలాగని అన్ని వేళలా ఎత్తు చెప్పులే ఉండాలని కాదు. వాటికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, అవేంటో చూసేయండి. మరి చాలామంది ఎన్ని రకాల చెప్పులు జతలు తమ దగ్గర ఉన్నా ఎత్తు చెప్పులే ఫ్యాషన్ అనే భ్రమలో ఉంటారు. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఇలా ఎత్తు చెప్పులను ఎక్కువగా వాడటం వల్ల, అలానే చెప్పుల్ని కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవు అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవి ఎలాంటివి, అసలు చెప్పుల్లో ఫ్యాషన్ ఏంటి, ఎలాంటివి ఎంచుకోవాలనే స్పష్టత ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని తగ్గించుకోవచ్చు. మిడ్డీస్, అనార్కలిస్ వంటివి వేసుకున్నప్పుడు వెడ్జెస్ రకాలు బాగుంటాయి. ఇవి ఎత్తుగా ఉన్నప్పటికీ శరీర బరువు పాదంపై సమానంగా పడడం వల్ల కొంతవరకు మేలు. ఎత్తు లేకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే స్టైలిష్గా కనిపించాలి అని కోరుకునే వారికి కిటెన్ హీల్స్ సరైన ఎంపిక. ఇవి జీన్స్, క్రాప్ టాప్ వంటి వాటి మీదకు బాగుంటాయి. టీ స్ట్రాప్ శాండిల్స్ కూడా స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంటాయి. వీటిని ఏ దుస్తుల మీదకైనా ఎంచుకోవచ్చు, హీల్స్ లుక్ని తెచ్చిపెడతాయి. ఈ మధ్య కాలంలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి బూట్లు. వీటిలో స్నిక్కర్స్, మెకాసిన్స్ రకాలని వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్ దుస్తులకు జతగా వేసుకోవచ్చు. అయితే ఇవి సాంప్రదాయ దుస్తుల మీదకు అంతగా నప్పవు. సాంప్రదాయ దుస్తుల మీదకే కాకుండా పాశ్చాత్య శైలి దుస్తుల మీదకు నప్పే మరో రకం బెల్లీస్. దీన్నే బ్యాలే ఫ్లాట్ అని కూడా అంటారు. వీటిని ఆఫీస్కి కూడా వేసుకెళ్ళొచ్చు, కుందాగా కనిపిస్తాయి. ఎక్కువసేపు వేసుకున్నా సౌకర్యంగానే ఉంటాయి. ఎక్కువసేపు నిలబడి ఉండాలన్నా నడవాలన్నా కూడా చెప్పులు ఎత్తు రెండు అంగుళాలు దాటకుండా చూసుకోండి. అలానే మొదటిసారి ఎత్తు చెప్పుల్ని ఎంచుకునేవారు 3 అంగుళాల ఎత్తులో ఉన్నవి వేసుకోవద్దు. కాళ్ళవేళ్ళు, పాదాలు, కండరాలు నొప్పి పుడతాయి. ఎప్పటికప్పుడు పాదం పరిమాణం మారుతుంది. మరీ బిగుతుగా వదులుగా ఉన్న ఎత్తు చెప్పుల్ని తీసుకోవడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నవారవుతారు. ఎప్పటికప్పుడు మారే సైజుల్ని బట్టే వాటిని ఎంచుకోవడం మంచిది. ఒకవేళ రోజంతా ఎత్తు చెప్పులు వేసుకోవాల్సి వచ్చినా సరే మధ్య మధ్యలో వాటిని వదిలేయాలి. పాదాలని గుండ్రంగా తిప్పటం, ముందుకు వంచడం వంటివి చేయడం వల్ల పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. మన శరీర భారాన్ని మోసేది పాదాలే. ఎత్తు మడమ చెప్పులు వింటే చూడ్డానికి స్టైలిష్గా కనిపించవచ్చు, కానీ ఎత్తు పెరిగే కొద్దీ భారం మడమలపై పడుతుంది. ఉదాహరణకు హీల్ 1 అంగుళం ఎత్తు ఉండే మడమలపై భారం మామూలు కన్నా 22% అధికంగా ఉంటుందని చెబుతుంది ఒక అధ్యయనం. అలా ఎత్తు పెరిగే కొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి అలాంటి చెప్పుల్ని సందర్భాన్ని బట్టి ఎంచుకోవడం మంచిది. గర్భిణీలు హై హీల్స్ వేసుకోకపోవడమే మంచిది. 18 ఏళ్ళు కంటే తక్కువ ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. అలాగని అస్సలు వేసుకోవద్దని కాదు, సందర్భాన్ని బట్టి ఎంచుకోవడం మంచిది. వీలైనంత వరకు తక్కువ గంటలు వాటితో ఉండేలా చూసుకోవడం మంచిది. చూశారు కదా, ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో టిప్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.